ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ధనబలం ఉంది తప్ప జనబలం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు తెలంగాణను దోచుకున్న తెరాసతో ఎప్పటికీ పొత్తు ఉండబోదని పునరుద్ఘాటించారు ప్రజలతో కలిసి వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న రాహుల్ వరంగల్ డిక్లరేషన్ను జనంలోకి తీసుకువెళ్లడమే మొదటి గుర్తింపు అని స్పష్టం చేశారు పార్టీ నేతల విభిన్న అభిప్రాయాలు వింటామని అయితే పార్టీ అంతర్గత వేదికలపై మాత్రమేనని హెచ్చరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది గాంధీభవన్లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు పార్టీ వ్యూహాలపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పాటు చేస్తే ఒక్క కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు అన్ని వర్గాల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చి ఆదర్శవంతమైన తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశారు दोचकोदान तो लड़ाई टी आर एस और कांग्रेस पार्टी के बीच में है के सी आर ने तेलंगाना को लूटा है पैसे की कोई कमी नहीं है पुलिस है पूरा एस्टेब्लिशमेंट है सरकार है मगर जनता नहीं है और जनता से तगड़ी कोई चीज नहीं होती हमारे सामने दो तीन लक्ष्य है पहला यह है कि जो तेलंगाना जो हमने बनाया था तेलंगाना की जनता के साथ मिलकर हमने बनाया था उस सपने को पूरा करने के लिए के लिए और तेलंगाना को एक मॉडल स्टेट बनाने का सपना चुने हुए लोगों की सरकार नहीं मनोपलिस की सरकार नहीं किसानों की गरीब लोगों की तेलंगाना के हर व्यक्ति की सरकार हम बनाना चाहते शिक्षा स्वास्थ्य और रोजगार पर हम फोकस करना चाहते జనం కోసం పనిచేసే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు స్వతంత్ర సంస్థ సర్వేలు క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా టికెట్లు ఇస్తామని ఇందులో ఎలాంటి వివక్ష ఉండబోదని వివరించారు హైదరాబాద్లో కూర్చుంటే ఢిల్లీ చుట్టూ తిరిగితే పరిస్థితి తారుమారవుతుందని రాహుల్ హెచ్చరించారు టికెట్ कितने भी साल की हिस्ट्री हो काम नहीं करेंगे टिकट नहीं मिलेगा तेलंगाने की जनता जिसको चाहती है तेलंगाना की जनता के पास जो रहता है काम जो करता है उसको कांग्रेस पार्टी रिवॉर्ड करेगी आपका पहला काम तेलंगाना के हर एक व्यक्ति को वरंगल डिक्लेरेशन के बारे में समझाना बताना పార్టీలో అసమ్మతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు కుటుంబం లాంటి కాంగ్రెస్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని అయితే అది అంతర్గత వేదికల పైనేనని స్పష్టం చేశారు ఎవరైనా గీత దాటితే సహించేది లేదని హెచ్చరించారు बंद कमरों में जैसे परिवार बात करता है वैसे शिकायत है कंप्लेंट है हमारे इंटरनल सिस्टम है उस सिस्टम में जितनी भी आपने बात बोलनी है खुल के बोलिए मगर अगर कोई मीडिया में जाके बाहर बोलता है तो वो कांग्रेस पार्टी को डैमेज कर रहा है वो हमें